పక్కలు వంశీకరణ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారి సందేశాన్ని సంక్రాంతి సందర్భంగా స్వీకరించుదాం. ముందుగా బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి చప్పట్లు కొడదాం. ఇంత అద్భుత సౌందర్యాలన్నీ మనకి ఇచ్చారు వారు. ఎన్ని రకాలో ఈ పిఎస్ఎస్ఎంలో ఎవరు అడిగారు గురుగారిని, గురుగారు ధ్యానం చెప్తున్నారు కదా, ఇంక ఆయుర్వేదం ఎందుకు, మౌన ధ్యానం ఎందుకు, లేకపోతే సేతు విజ్ఞానం ఎందుకు, ఇవన్నీ ఎందుకని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నీకు వంకాయ కూర ఒక్కటే చాలా అన్నాడు. బెండకాయ కూర వద్దా, బజ్జీ వద్దా, ఒగ్గాని వద్దా, స్వీట్ వద్దా, అన్నీ కావాలి. ఈ సృష్టిలో అన్ని జ్ఞానాలను అందించే అతి తక్కువ సంస్థల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒకటి. అన్నీ అన్నీ ఉంటాయి ఇక్కడ, ఇక్కడ లేనిది లేదు. ఎవరికి ఏది కావాలో అది తీసుకోవడమే. ఒక మల్టీ భారతదేశం ఎలాగైతే విభిన్న జాతులతో కలిసి ఉన్నదో, అలాగ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కూడా విభిన్నమైన జ్ఞానాలతో విభిన్నమైన మాస్టర్స్తో కలిసి ఉంది. అలాంటి మాస్టర్స్ అందరినీ మనకి తీసుకొచ్చి అందిస్తున్నారు. అలాగే ఈ జాతవనంలో మనం ఈ 3 రోజులు వాళ్ళందరినీ చూడలేదు, కొంతమందిని చూసాం. మరి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించుకున్న సుధాకర్ ప్రభాకర్కి మరొకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. సో ఇప్పుడు రవివర్మ అద్భుతంగా మనకి అసలు ఆరోగ్యం అంటే ఏంటి, దాన్ని ఎలా సంపాదించుకోవాలని చెప్పి అంతా చెప్పి లాస్ట్లో కొసమేరపు ఎక్కడ తిప్పాడు, ధ్యానంలోనే తిప్పారు. సో ధ్యానం ద్వారా మీరు ఆరోగ్యం సంపాదించుకోవచ్చు అని వారు చెప్పారు. సో యాక్చువల్గా నేను నా కాన్సెప్ట్ దానికి రిలేటెడ్గా వెళ్దాం. ఇప్పుడు నిజానికి ఆరోగ్యము ఇదే అందరికి కావాలి. ముందు మిగతాయన్ని తర్వాత, ఆత్మజ్ఞానం తర్వాత, ముందు ఆరోగ్యం కావాలన్నదే ఎక్కువ ఉంది. అసలు అనారోగ్యం ఎందుకు వస్తుందో పట్టుకోవాలి. ఆరోగ్యం కావాలంటే అనారోగ్యం ఎందుకు వస్తుందో పట్టుకోవాలి. మనకి సమస్యలు, అది అనారోగ్యం అవనండి లేకపోతే ఆర్థిక సమస్య అవనండి, మానసిక సమస్యలు, ఇలాంటివన్నీ 2 రకాలుగా వస్తాయి. 2 టైప్స్. 1 తెచ్చుకున్నది, 2 పుచ్చుకున్నది. అంటే నా లాంగ్వేజ్లో చెప్తాను, నేను సింప్లైజేషన్ చేసి చెప్తాను. తెచ్చుకున్నది, పుచ్చుకున్నది. తెచ్చుకున్నదంటే మనం పైనుంచి వస్తా మన జీవన చక్రంలో రాసుకుని వస్తాం. ఈ సంవత్సరంకి ఈ జబ్బు, ఈ సంవత్సరంకి ఈ సమస్య, ఈ సంవత్సరంకి ఈ సమస్య అని మన లైఫ్ ప్యానెల్లో రాసుకుని వస్తాం. దాన్ని డిఎన్ఏ కాపీ అంటారు. స్పిరిచువల్ డిఎన్ఏలో ఉంటుంది అదంతా. ఓకే, అది పక్కన పెడదాం. 2, పుచ్చుకున్న జబ్బు. పుచ్చుకున్న జబ్బు అంటే ఏ సమస్య లేకుండా మనం తీసుకొని సమస్య సృష్టించుకున్న దాన్ని పుచ్చుకున్న జబ్బు అంటాం. పుచ్చుకున్న సమస్యలు అవన్నీ, తెచ్చుకున్నది, పుచ్చుకున్నది, 2 ఇక్కడ ఇంకా వేరే ఏం లేవు. తెచ్చుకున్నది కర్మ సిద్ధాంతం ప్రకారం ఉంటుంది, పుచ్చుకున్నది బుద్ధి సిద్ధాంతం ప్రకారం ఉంటుంది. అంటే మనం బుద్ధి లేక పక్క వాళ్ళ విషయాలు వేలు పెడితే వచ్చే తలకాయ నొప్పి పేరే పుచ్చుకున్న జబ్బు. గత జన్మలో ఒక ఎవడ తలకాయనో పగలగొడితే తెచ్చుకున్న దాని పేరే తెచ్చుకున్న జబ్బు. అయితే తెచ్చుకున్నది ఏది, పుచ్చుకున్నది ఏది, ముందు మీరు తెలుసుకోవాలి. 80% జబ్బులన్నీ పుచ్చుకున్నాయే, తెచ్చుకున్నాయి కాదు. 20% మనం కర్మ సిద్ధాంతం ఉంటుంది, మిగతా 80% ఇక్కడికి వచ్చి మనం సరికాని జీవన విధానం వల్ల అన్నీ తగిలించుకున్నాం. కనుక ఎవరైతే ధ్యానంలోకి వస్తారో, సజ్జన సాంగత్యంలో ఉంటారో, స్వాధ్యాయుల్లో ఉంటారో, ముందు 80% సమస్య సాల్వ్ అయిపోతుంది. అందుకే ధ్యానంలోకి రాగానే అందరికీ ఆరోగ్యం ఎందుకు వస్తుందంటే వాళ్ళు బుద్ధిని వికసింప చేసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ బుద్ధి చక్కగా పనిచేస్తుందో వాళ్ళు ఆరోగ్యం సెట్ అయిపోతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ముందు మీకు 3 బాడీస్ గురించి పరిచయం చేస్తా. ముందు ఫిజికల్ బాడీ, కంటి కనిపించేది ఇది. 2, ఏదర్ బాడీ అంటే కాంతి శరీరం. 3, బుద్ధి, మనోమయ కోసం అన్నాం బుద్ధి. ఈ 3 బాడీస్లో ముందు ఫిజికల్ బాడీకి ఏం కావాలి. ఫిజికల్ బాడీకి ఇప్పుడు వర్మగారు చెప్పారు చక్కగా ఏమేమి తినాలి, ఎలా తినాలి, ఏ పద్ధతిలో తినాలి, అదంతా ఓకే. అది తీసుకోండి ఆ విధంగా. సో ఏం తిన్నా మధ్య మార్గంలో తినాలి, కొంచెం తినాలి. ఆహారం ఎప్పుడూ కూడా విషం కాదు. ఆహారం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఒక్క మాంసాహారం ఒక్కటే విషాహారం, మిగతాది మాంసం అనేది ఆహారం కాదు కదా. కనుక ఫస్ట్ మీరు మీ ఆహారాన్ని ప్రేమించండి. చేతులు ఎవడన్నా లడ్డు పెట్టగానే మీరేమంటారు ఫస్ట్ మన అనే మాట ఏంటి, అమ్మో నేను తినకూడదు షుగర్ ఉంది అంటాం. అనగానే దాని మీద మనమే విషం పెట్టేశాం, మన థాట్ పెట్టాం అనమాట. మీరు దానిలోంచి కొంచెం తీసుకొని ఆ కొంచెం తిని పక్కన పెట్టండి, లేదా ఇంకోటికి ఎవరికో పెట్టండి. అంటే కొంచెం తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఏమి పోదు. ఇంకా 2, మీరు ఏం తినాలన్నది మీకు ప్రకృతి నిర్ణయిస్తుంది. ఎక్కడో ఉన్న ఆహారం తినడం ఏదో చేయడం వల్ల అనేది కాదు. సో ఫిజికల్ బాడీ కావాల్సింది ఏంటంటే
ఆహారం ఇష్టపూర్వకంగా తినాలి, ఆస్వాదంతో తినాలి. అంతే రూల్ నెంబర్ వన్. ఫిజికల్ బాడీకి కావాల్సిన ఆహారం ఇష్టమైన ఆహారము అండ్ ఆస్వాదనపూర్వకమైన ఆహారం. రామదాస్కి ఇంత ఇంత ఉప్పేసి ఇంత పిండేసి, చూడండి ఇంత ఉప్పేసి ఇంత పిండేసి రొట్టె తయారు చేసి ఇచ్చారు రామదాస్కి జైల్లో. రామదాసు ఆ రొట్టె తింటూ ఏమన్నాడు తెలుసా, ఎంతో రుచిరా అన్నాడు. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అంటూ రామును స్మరిస్తూ ఆ రొట్టె తిన్నాడు. అది అది నిజానికి అది తినగలిగిందా? తినలేదు. కానీ అతను దాన్ని తిన్నాడు, ఆస్వాదంతో తిన్నాడు. అందుకని ఆహారాన్ని ఆస్వాదంతో తినాలి ఒకటి. రెండు, మీరు తినే ఆహారంలో ధర్మం ఉండాలి. పాయింట్ నెంబర్ టూ, ఆహారంలో ఏముండాలండి? ధర్మం. రెండోది ఏముండాలి? ఆస్వాదన. ఈ రెండే రూల్స్ ఫిజికల్ బాడీకి, ఇంకంతకు మించి రూల్స్ ఏమి లేవు. మరి ఇప్పుడు మనం మాంసాహారం తిన్నాం అనుకోండి, అందులో ధర్మం ఉందా? లేదు కదా. కనుక అది నీ శరీరానికి హాని చేస్తుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, మాంసాహారం తినట్లేదు శాకాహారం తింటున్నాం, ఓకే. మీరు ఏదన్నా వ్యాపారం చేస్తూ ఎవరినన్నా దోచుకొని ఎవరినన్నా పీడించి ఆ డబ్బులతో మీరు ఆహారం తిన్నారనుకోండి, అది కూడా శాకాహారం అవ్వదు. వాళ్ళ వేదన మీరు తింటున్నట్టు, అంటే మీరు అవతల దగ్గర దోచుకొని తిన్నారనుకోండి, అది ఏ ఆహారం అవుతుంది మీరే చెప్పండి. వాడి వాడి ఏడుపు వస్తుంది కదా. ఇప్పుడు వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది, అందరూ కాకపోవచ్చు, కొంతమంది వాడిని పీడించి 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 ఆ డబ్బులతో వాడు తిన్నాడు అనుకోండి, వాడు వాడు శాకాహారమే తినుండొచ్చు కాక. అప్పుడు అది ఏమవుతుంది మీకు? అది చేటు చేస్తుంది. అందుకని మీరు తినే ఆహారంలో రెండు ఉండాలి, ఒకటి ధర్మం, రెండు ఆస్వాదన. ఇంకంతే, ఫిజికల్ బాడీ కోసం ఇంతకు మించి ఏం లేదు. ఇక రెండో బాడీ ప్రాణశక్తి, ప్రాణమయ కోశం, రెండో శరీరం. ఈ ప్రాణమయ కోశానికి ఎంత శక్తి కావాలన్నది నేచర్ చూసుకుంటుంది. రెండో శరీరానికి, ప్రాణమయ కోశానికి ఏం కావాలి చూడండి. మనం చిన్నప్పుడు ఎన్ని గంటలకి, మన ఒక 10-20 సంవత్సరాల క్రితం ఎన్ని గంటలకు పడుకునేవాళ్ళం, ఎన్ని గంటలకు లేచేవాళ్ళం? వెనకటి రోజుల్లో మన ఇళ్లలో దీపాలు అవి ఉండేవి, కరెంట్ ఉండేది కాదు, ఓన్లీ దీపాలు ఉండేవి అనమాట. అది అంటే 6 గంటలకు అందరూ నిద్రపోయేవాళ్ళు, 7 గంటలకు 8 గంటలకు పొద్దున్న 6 గంటలు వేసేవాళ్ళు. మనం నాకు తెలిసి నేను స్కూల్కి వెళ్ళింది ఉదయం 9 గంటలకి 10 గంటలకు స్కూల్కి వెళ్ళేవాళ్ళం, సాయంత్రం 3 గంటలకి వచ్చేసేవాళ్ళం. అంటే సఫిషియంట్ స్లీపింగ్ ఉండేది. అంటే ప్రకృతిలో మనకి నిద్ర ద్వారా శక్తి వస్తుంది. మీరు ఆహారం లేకుండా ఎన్ని రోజులైనా ఉండొచ్చు, నేను చాలామందిని చూశాను ఆహారం లేకుండా ఎన్ని రోజులైనా ఉన్నవాళ్ళు ఉన్నాను, ఉన్నవాళ్ళని చూశాను. కానీ నిద్ర లేకుండా ఉన్నవాళ్ళు మీరు చూపించగలరా? నిద్ర లేకుండా ఉండలేరు మనిషి. మీరు 1 డే కనుక నిద్ర లేకుండా ఉంటే రెండో రోజు మీకు తెలియకుండానే డౌన్ అయిపోతారు. దట్ మీన్స్ ఆహారం లేకుండా మనిషి ఉండగలడు, కానీ నిద్ర లేకుండా ఉండలేడు, అవునా కదా? కానీ మన జీవన విధానంలో ఈరోజు నిద్ర ద్వారా తీసుకునే సహజమైన శక్తి పోయింది, అవునా కదండి? రాత్రి 11 గంటలకు మనం ఫోన్లన్నీ చూసుకొని వాట్సాప్లు చూసుకొని పడుకునే తల్లికి 12-1 గంట అవుతుంది. తెల్లారి మళ్ళీ 5 గంటలకు లేచి క్యారేజీలు పరుగు పెడతాం. అంటే మనం ఛార్జ్ అవ్వాల్సిన టైం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది, 8 అవర్స్ ఛార్జ్ చేస్తే కానీ ఇది అవ్వదు. కానీ ఈరోజు మనకు టైం లేదని ఛార్జ్ అయిపోతే ఈ ఫోన్ ఉంటుందా? ఉండదు కదా. ఓకే అండి. సో ఎప్పుడైతే ఇప్పుడు మనం 8 గంటలు పెట్టాల్సిన ఫోన్ని మనకు ఛార్జింగ్ టైం లేదని పెట్టకపోతే ఫోన్ డెడ్ అయిపోతుంది కదా. అందుకని మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఒక మెథడ్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జర్ వచ్చింది. ఫోన్కి ఎలాగైతే ఫాస్ట్ ఛార్జర్ ఉందో మనకు కూడా ఫాస్ట్ ఛార్జర్ ఉంది. ఆ ఫాస్ట్ ఛార్జర్ పేరు ధ్యానము. 1 గంట ధ్యానం చేస్తే ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది బాడీ. అంటే 8 గంటలు నిద్రపోవాల్సినంత అవకాశం మనకు లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ 2 బాడీస్. ఇక థర్డ్ బాడీ మెంటల్ బాడీ. ఇందాక చెప్పారు కదా మెంటల్ బాడీ, మెంటల్ బాడీని ఎలా ఛార్జ్ చేసుకోవాలంటే పీస్ ఆఫ్ మైండ్. 3 పెట్టుకోండి. మొదటిదానికి శాకాహారము, ధర్మబద్ధమైన ఆహారము. రెండో బాడీకి మీరు నిరంతర ధ్యానము. థర్డ్ బాడీకి ఏం కావాలి? సజ్జన సాంగత్యం, స్వ అధ్యాయం. ఎప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి, ఎందుకు నేను ఇంత ఎమోషన్ అవుతున్నాను, ఎందుకు నేను ఇంత ఇరిటేషన్ అవుతున్నాను, ఎందుకు నాకు ఇంత ద్వేషం ఉంది, ఎందుకు నాకు ఇంత కోపం ఉంది, ఎవడికాడు పరిశీలించుకుంటే థర్డ్ బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ 3 బాడీస్ ఒకే ట్రాక్లోకి వచ్చినప్పుడే ఆరోగ్యం ఉంటుంది. ఇది ఆరోగ్య రహస్యం. మీరు ఎంత ధ్యానం చేసినా ఎమోషన్ అయిపోయి, టెన్షన్ పడిపోయి, బాధపడిపోయి, ద్వేషపడిపోయి, కోపడిపోతే ఏమవుతుందో ఆలోచించుకోండి మీరే. సో ఈ 3 బాడీస్ని ఒకే ట్రాక్లోకి తేడం కోసం మనం ఇక్కడ ధ్యానము, ఒక ధ్యానం సరిపోదు. ఏంటి రెండోది? సజ్జన సాంగత్యం. 3 స్వ అధ్యయనం. ఈ 3 సూత్రాలు కంపల్సరీ మనకి, 3 ఉండాలి. గురుగారి 3 ఇచ్చాడు. మీరు 1 ధ్యానం చేసిన ఉపయోగం లేదు, 1 సజ్జనత్వంలో ఉన్న ఉపయోగం లేదు. 3 ఒకే ట్రాక్లోకి రావాలి. ధ్యానము మొదటి బాడీకి, శాకాహారము
రెండోది ఎనర్జీ తీసుకోవడం రెండో బాడీకి, మూడోది స్వ అధ్యాయం. మీరు సెల్ఫ్ చెక్కింగ్ ద్వారా దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, ఈ మూడు ఎప్పుడైతే ఒకే ట్రాక్లోకి తీసుకొచ్చారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మీరు చూడండి, చాలామంది ధ్యానులు ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారంటే వాళ్ళు ఎప్పుడు స్వాధ్యాయంలో ఉంటున్నారు, సజ్జనులతో సాంగత్యం చేస్తున్నారు. ఇక్కడ ఎంత ధ్యానం చేశారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వేరే వాళ్ళతో దుర్జన సాంగత్యం చేసే ఉపయోగం ఏంటి? ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతారు, ఆ ఎమోషన్ అయిపోతారు, ఆ బాధ వచ్చేస్తుంది. అందుకని ఇందాక డాక్టర్ గారిని ఎవరు అడిగారు, షుగర్ వ్యాధికి మందు ఏంటండి? షుగర్ వ్యాధికి మందు వేరేదేం లేదు, నీ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయిపోయినప్పుడు షుగర్ వ్యాధి మీ బాడీలో షుగర్ వచ్చేస్తుంది. సో తెచ్చుకున్న బాధలు, పుచ్చుకున్న బాధలు రెండు రకాలు చెప్పాను. ప్రస్తుతం మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం నెక్స్ట్ సెషన్లో కర్మ సిద్ధాంతం మీద చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ గారిని మనం సన్మానం చేసుకుందాం.